మంత్రి పదవిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉపయోగించిన భాష తీరు అత్యంత బాధాకరమని మాజీ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ రామకృష్ణ అన్నారు. దళిత జడ్జి అయిన తనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు దళితుల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. నాపై దాడి చేసిన వ్యక్తులకు మంత్రికి ఉన్న సంబంధాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. నాయకులు మీడియా వచ్చి కాపాడతారా అని మంత్రి అనటంలో ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏనా చెప్తాడు, దళితుల కోసమే ఓడేవడో పిచ్చోడు సుధాకర్ అని వాడు రోడ్ల పడిపి దొల్తావు అంటే మీరంతా కూడా మీడియాలో చిత్రీకరించారు. ఇంకొక ఆమె మనుషులతోనే మాట్లాడదు. ఆ డిఎస్పీ పోతే కూడా ఆమె అడిషనల్ ఎస్పీ పోతే కూడా నేను మాట్లాడండి నీతో అని చెప్తుంది. ఈడెవడో ఏడు ఎప్పుడో సస్పెండ్ అయినాడు 10 ఏళ్ళు 11 ఏళ్ళ ముందర. వాడు నేను ఇంకా మేజిస్ట్రేట్ అని చెప్పుకొని చేస్తాడు. చూడండి, ఆ పక్కన ఎవరో వెంకటరెడ్డి అని చెప్పి రిటైర్డ్ విఆర్ వాడెవడో మాకు తెలియదు. ఆ విఆర్ఓకు ఇతనికి గోడ తగరాదు. అక్కడ ఇటుకలు అడ్డం వేసుకొని వాళ్ళు కొట్లాడుకొని దాన్ని రాజకీయంగా చిత్రీకరించి నేషనల్ లెవెల్ దాకా ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి చిత్రీకరించాలని చూడడం అనేది చాలా తప్పు. నిజంగా ఇతనికి అది పరిష్కారం కావాలని ఉంటే కనీసం మా దృష్టికి తెస్తే మేమే వెంకటరెడ్డి ఎవరు రిటైర్డ్ విఆర్ఓను ఏదో విఆర్ఓ పనిచేస్తామో తెలియదు. ఆయనకు మేమే చెప్పేవాళ్ళం, ఎందుక ఆయన దళితులతో పోతావు, ఆ దళితులకు మనం ఏం కావాలన్నా చేయాలన్నా మన పరిస్థితి మనము నువ్వు కొంచెం వదులుకోనైనా వారికి అండగా నిలువు అని చెప్పి చెప్పింటాము. అది చెప్పలేదు. మీడియాకి వెళ్తానే చంద్రబాబు వచ్చి బీ కొత్త కోట్లు రాధాకృష్ణ వేమూరు రాధాకృష్ణ చంద్రబాబు వచ్చి ఈయన కాపాడతారు. ఆయనకు చెయ్యి ఎరిగింది కాలు ఎరిగినారు. ఈరోజు ఎన్క్వైరీ కూడా చేస్తూ ఉన్నారు. అతనే మాట్లాడారు, మీ అమ్మకు ఆయనకు సంకరంగా పుట్టింటే రారా అని. ఇంకా కూడా అతనికి ఎక్స్రే తీశారు, ఆయన చెయ్యి ఎరిగిందని కట్టు కట్టుకొని మీడియా ముందర వచ్చారు. ఎక్స్రే ఏమీ లేదు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామిరెడ్డి అని చెప్పి ఆయన చూశాడు. ఇది ఎక్స్రే కూడా ఎక్కడ చెయ్యి ఇరిగింది, ఎక్కడ ఎముక ఇరిగింది చూపియండి. ఇలాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేయడం అనేది తగదు. మీ మాదిరి మీడియాలు పెట్టుకోవాలంటే 150 మీడియాలు మా ముఖ్యమంత్రి గారు పెట్టుకోగలుగుతారు. ఆయన ఆదేశిస్తే 150 మంది ఇట్లాంటి మీడియాలు పెట్టగలుగుతారు, పేపర్లు పెట్టగలుగుతారు. కానీ ఇంత దుర్మార్గమైన రాతలు రాసే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. మీరు ఎల్లో మీడియా అనేది కూడా చాలా దరిద్రమైన మాట. అంతకంటే పెద్ద మాట ఈ ఆంధ్రజ్యోతి గురించి కానీ ఏబిఎన్ ఛానల్ గురించి కానీ మాట్లాడాలా. ఇప్పటికైనా రాధాకృష్ణ గారు మంచి చెడ్డలు ఆలోచన చేయండి. ఇంతకుముందు కూడా ఒక ప్రయత్నం చేశాడు, 2014లో ఎన్నికలైన తర్వాత 2-3 సార్లు 4 సార్లు నా అండతో ఈ జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరిగిందని చెప్పి. ఆ తర్వాత మదనపల్లిలో మా ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ మీడియాలో మాట్లాడితే ఆ రోజు నుంచి దాని గురించి మాట్లాడలేదు. అంటే తప్పుడు రాతలు రాయడం నీకు అలవాటు, తప్పుడుగా ఒక వ్యక్తిని చిత్రీకరించడం నీకు అలవాటు. ఇంకైనా మనకు ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వు చాలా హుందాగా ఉండాలా, ఇంత బాగా నువ్వు సైకిల్ నుంచి ఈరోజు ఒక మీడియాను ఒక పేపర్ను మెయింటైన్ చేస్తూ ఉన్నావు, నువ్వు ఈ హుందాగా వ్యవహరించకుండా ఇంకా దిగజారిపోవడం అనేది ఈ రాధాకృష్ణ వేమూరు రాధాకృష్ణ గారికి సరే. మనం ఇంకా ఆయన గురించి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఏదైనా కానీ నీకు ప్రజలే బుద్ధి చెప్తారు, నీకు కానీ చంద్రబాబుకి కానీ బుద్ధి చెప్తే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది 4 పాదాలు.